ఈగర్లీ వెయిటింగ్ సార్, మాట్లాడండి. తరలిరాద తనే వసంతం, తన ధరికి రాని వనాల కోసం. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన బాస్ పాట. అసలు నేను ప్రొడ్యూసర్ అవడమే 8వ వింత, నా ఫంక్షన్కి బాస్ రావటం 10వ వింత, 9 ఏంటో మర్చిపోయా. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా దైవం మెగాస్టార్ బాస్కి, నా తోటి మెగా అభిమానులందరికీ, ఏలూరులో ఉన్నప్పుడు మా నాన్న అనేవాడు, మా ఇంటి చుట్టుపక్కల అనేవాళ్ళు, ఎరా తెల్లారు లేస్తే చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోతావు, చిరంజీవి గారు నీకన్నా కూడు పెడతాడా, గుడ్డిస్తాడా, ఏమిస్తాడా అని చెప్పాడు. మా బాస్ నాకు లైఫ్ ఇచ్చాడని ఇప్పుడు సగర్వంగా చెప్తున్నాను. అంటే మనకి చదువు అక్కర్లా, ఏమక్కర్లా, ఒక మనిషిని నమ్మితే, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, ఒక ఫ్యాన్, ఒక ఏలూరులో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేఎన్ ఒక ఎగ్జాంపుల్. బ్యానర్స్ మీద కొటేషన్ రాసేవాడిని నేను. టాక్ లేకుండా టౌన్ రికార్డులు, డివైడ్ టాక్తో డిస్ట్రిక్ట్ రికార్డులు, సైలెంట్ టాక్తో స్టేట్ రికార్డులు సాధించే సత్తా ఒక్క మెగాస్టార్కే సొంతం అని. నాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏంటంటే మెగాస్టార్, నేను చేసిన అచీవ్మెంట్ ఏంటంటే మెగాస్టార్. అంటే నాకేం తెలియదు, ఇంట్లో చెప్పేవాడిని నా చదువు అయిపోయాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేవాడిని. వాళ్ళు నన్ను ఒక పిచ్చోళ్ళలో చూసేవాళ్ళు, ఈడేంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి. అలాగే వచ్చా. కొన్ని పదార్థాలు ఆర్డర్లో అటు ఇటు అవుతాయి కానీ బ్రో, అంటే బాస్ మా ఫంక్షన్ రావడం ఏంటి, అంటే అటు పక్క బ్రో ఉంది, ఇటు పక్క బోలా శంకర్ ఉంది, అయినా సరే మధ్యలో ఆయన స్పేస్ తీసుకుని ఒక అభిమాని ఫంక్షన్కి వచ్చారంటే అది మెగాస్టార్. అంటే చాలామంది అంటారు బాస్ అంటే ఏంటి, బాస్ అంటే బాక్స్ ఆఫీస్కి బాసా, ఇండస్ట్రీకి బాసా అని. బాస్ అంటే మంచితనానికి బాస్, ఇన్స్పిరేషన్కి బాస్, యాస్పిరెంట్కి బాస్. చీకటిలో మగ్గుతున్న ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనే టార్చ్ చేసిన టార్చ్ బేరర్ మెగాస్టార్. అంటే ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నోళ్ళే కాదు, సొమ్ములు ఉన్నోళ్ళే కాదు, దమ్ములు ఉన్నోళ్ళే కాదు, ఒక అట్టడుగు అట్టడుగు అభిమాని, ఒక అట్టడుగు మనిషి కూడా ఇక్కడ జెండా ఎగరేయగలడు అనే ఇన్స్పిరేషన్ ఒక జనరేషన్కి ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మెగాస్టార్. ఎందుకంటే 1990 నుంచి ఇప్పటి వరకు సీఎంలు మారుండొచ్చు, పిఎంలు మారుండొచ్చు, ప్రెసిడెంట్లు మారుండొచ్చు, బట్
ఇన్స్పిరేషన్ అండ్ బాస్ మాత్రం ఓన్లీ వన్ మెగాస్టార్. ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా కొంతమందికి 30%, 33%, 40% వస్తాయి, బట్ 100% హౌస్ఫుల్ అనేది ఓన్లీ మెగాస్టార్ మాత్రమే. ఈరోజు బేబీ అరే మర్చిపోతారు అరవకండి. బేబీ 2 వీక్స్లో 75 crores కలెక్ట్ చేసింది. నాకు ఇంతటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే, నేనే అడ్వాన్సులు ఇచ్చిన ప్రొడ్యూసర్ని కాదు, అడ్వాన్స్డ్గా ఆలోచించి నా ఫ్రెండ్ ఒకడు మంచి టాలెంట్ ఉంది, వీడు ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మిన, 23 సంవత్సరాల క్రితం నమ్మిన నా సాయి రాజేష్ ఈజ్ మెగా ఫ్యాన్. తను నెల్లూరులో ఉండేవాడు, నేలూరులో ఉండేవాళ్ళం. అంటే మాకు ఇండస్ట్రీకి రావాలంటే మేమందరం చాలా, మా నాన్న ఒక రైల్వేలో పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయ్. మేమందరం కూడా ఇండస్ట్రీకి రావాలంటే మాకు ఒక, అంటే మా లోట వాళ్ళు కూడా ఇండస్ట్రీకి రావచ్చా, ఆ రైలు ఎక్కచ్చా అనే దానికి ఒకే ఒక ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే సార్ మీరు లేకపోతే చాలా జనరేషన్ లేదు సార్, అంటే ఒక జనరేషన్కి, అంటే ఇండస్ట్రీకే కాదు సార్, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక టెన్నిస్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, ఎంతోమందికి కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు పైకి ఆలోచించవచ్చు, ఆకాశం వైపు చూడొచ్చు అనే దానికి ఉత్ప్రేరకం ఎవరున్నారంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరు లేకపోతే నాలాటోళ్ళు కాదు చాలామంది కూడా, అరే మనం పైకి చూడకూడదు, ఇలాగే నేల చూస్తూ బతకాలి అనే, నేల చూస్తే బతకాలి అనే వ్యక్తులకు కూడా ఆకాశం వైపు చూడగలం అనే ఆశని ఆశయాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఒక నెంబర్ వన్, ఇంకో నెంబర్ వన్ క్రియేట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక నెంబర్ వన్ ఈ ఇండస్ట్రీలో, నెంబర్ 1, 2, 3, 4 అన్ని నెంబర్లే క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే మీరు వేరు సార్, మీరు వ్యక్తిగా వేరు, మీ వ్యక్తిత్వం వేరు. చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అని, ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అని ఎప్పుడన్నా మీరు అనుకున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచిస్తే అర్థమైపోద్ది. ఎవరికైనా ఇలా కళ్ళు మూసుకుని గుండె మీద చేయబెట్టుకుంటే ఆ హార్ట్ బీట్లోంచి వచ్చే ఫస్ట్ పదం మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ ఐ లవ్ యూ సార్. అంటే ఫ్యాన్స్ అంటే ఏదో థియేటర్ల బయట బ్యానర్లు కట్టి ఆ టిక్కెట్లు కట్ చేసుకుని ఆ హౌస్ఫుల్ రోడ్ పెట్టుకునే వ్యక్తులు అనుకునే జనరేషన్ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఒక స్థాయికి ఎదగగలరు, ఎదిగి చూపించగలరు అనే మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి సార్ మీరు. సార్ ఒక ఆస్కార్ దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు, ఒక పాన్ ఇండియా దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు. అలాగే సార్ మాకు ఒక వెళుతుంది ఫ్యాన్స్గా, కొన్ని ఓపెన్ అయిపోతా బ్రదర్స్ ఓకే కదా, నేను జర్నలిస్ట్గా పనిచేశా కొన్నాళ్ళు, బాస్ అంటే మంచితనం. ఎందుకంటే బాస్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా సరే ఒక 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళు ఒక బాస్ దగ్గర ఒక హెల్ప్ తీసుకుంటారు, ఒక బెకే ఇచ్చి ఆయనతో ఫోటో తీసుకుంటారు, వాళ్ళను కూడా ఆయన ఏమి అనరు. అంటే మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే ఆ ఎవరెస్ట్ అనేదే మెగాస్టార్. ఎందుకంటే బాస్ని కమెంట్ చేస్తారు, మన ఫ్యామిలీని కమెంట్ చేస్తారు, బాస్తో వచ్చి సైలెంట్గా ఫోటో దిగేస్తారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా బాస్లో ఈ మంచితనం ఏంటి అని. బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో సాధించిన బ్లడ్ బ్యాంకును కూడా కొంతమంది కమెంట్ చేశారు. ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష విధించారు.
కానీ ఇన్నాళ్ళు నా అభిమానిగా రగిలిపోయిన నాలాటి గుండె రగిలిపోయిన వాళ్ళకి, బ్లడ్ బాయిల్ పోయిన వాళ్ళకి ఏంటిది అంటే, మనకి మీడియా లేదు. బాస్ ఇంట్లో రేడియో ఉందో కానీ ఆయన ఇంట్లో మీడియా లేదు. అందుకే బాస్ మీద ఏదైనా నెగిటివ్ వస్తే బ్రేకింగ్ వస్తుంది, బాస్ మంచి పని చేస్తే స్క్రోలింగ్ వస్తుంది. రోజులు మారాయి బాస్. సోషల్ మీడియా వచ్చింది, ఫ్యాన్స్ అందరం ఎడ్యుకేట్ అయ్యాం, ట్వీట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు. టన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్ని ఇన్స్టాలోని గ్రాములు కొలవగలవా? ఆయన ఫేస్బుక్ ఫేస్ వాల్యూని కొలిచే ఫేస్బుక్ ఉందా? ట్వీట్స్కి తెలుసా ఆయన సక్సెస్ రూట్స్? సోషల్ మీడియాకి తెలియని సైంటిఫిక్ ఫిరాకులు ఎవరున్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరు వేరు సార్. అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ సోషల్ మీడియా వచ్చాక ప్యాన్ ఇండియా ప్యాన్ సౌత్ అని, మీరు ప్యాన్ గ్లోబల్ సార్. అంటార్కిటికాలోకి వెళ్ళినా ఒక మెగాభిమాని జెండా ఎగరేస్తుంటాడు. ఎందుకంటే అది బాస్ గొప్పతనం. ఎందుకంటే మీకు తెలియదు సార్ మీ పవర్ ఏంటని. ఒక ఆంజనేయ స్వామికి తన పవర్ ఎలాగో తెలియదో, బాస్కి కూడా తన పవర్. ఆయన ఒకటి తలుచుకుంటే ఆయన అభిమానులు ఎంత చేయగలరు, ఆయన రీచ్ ఏంటి అన్నది తెలియదు. అది మనందరం చెప్పడానికి ఒక్కసారి మీరు అందరూ గట్టిగా ఓ వేసుకున్నారు. నేను మొన్న తిరుపతి మెట్లెక్కుతున్నా, ఎక్కుతుంటే నాకు ఇంకా 40 టచ్ అవ్వాల, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. కానీ బోలా శంకర్లో బాస్ స్టెప్స్ చూస్తుంటే మైండ్ మెంటలెక్కిపోతుంది. అంటే ఏజ్ ఈజ్ ఎ నెంబర్ బట్ బాస్ క్రేజ్ అనదర్ లెవెల్. సార్ ఆ ఏజ్లో మేము నడవకపోవచ్చు బట్ మీరు స్టెప్పులు వేస్తున్నారు, స్టెప్పులు వేస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. లవ్ యూ సార్. మీరు వేరే లెవెల్ సార్. ఒకటి ఇంపార్టెంట్ విషయం రాసుకున్నా మర్చిపోతానని, ఇప్పుడు మనం ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేసుకుంటుంటాం. కానీ బాస్ సినిమా రిలీజ్ అవుతుంటే రాత్రి 2 ఇంట్లోంచి బయటకు వచ్చి 4 షో పడుద్ది అంటే 3 చొక్కాలు తెచ్చుకునేవాడిని. ఎందుకంటే 4 షోలు చూడాలంటే ఆ లైన్లో నించుంటే చొక్కాలు గ్యారంటీగా చిరిగిపోతాయి కాబట్టి 3 చొక్కాలు చిరిగిపోతాయి అని చెప్పి 3 చొక్కాలు తిరగబడి ఆ రోజు 4-5 షోలు చూసుకుని నైట్ ఇంటికి వెళ్ళేవాడిని. అది బిగ్ బాస్ క్రేజ్ అంటే. అందుకంటే కొన్ని జనరేషన్ తెలియదు సార్, అందుకే చెప్తుంటా బాస్ రా బచ్చాస్. సార్ నేను ఇండస్ట్రీలో ఈ స్టేజ్ మీద ఇలా నిలబడ్డానంటే నేను చదువుకున్న డిగ్రీయే సార్. ఎప్పటికైనా బాస్ దగ్గర వెళ్ళిపోవాలి. బాస్ ఫ్యాన్స్ అంటే అందరూ అలా ఇలా అనుకుంటున్నారు, బాస్ పేరు నిలబెట్టాలి అని చెప్పి నేను ఒక సినిమా నేను అంత కెపాసిటీ లేదు కాబట్టి ఫస్ట్ జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, తర్వాత కో ప్రొడ్యూసర్గా, తర్వాత ప్రొడ్యూసర్గా అంచెలంచెలుగా ఎదిగింది ఏంటంటే, ఎప్పటికైనా సరే ఫ్యాన్స్ అంటే బ్యానర్లు కట్టేవాళ్ళు కాదు, బ్యానర్లు పెట్టేవాళ్ళు అని చెప్పి మీలో ఒకటిగా నిరూపించుకోవాలని ఈరోజు నేను వచ్చా. కొంతమంది అంటుంటారు ఎందుకు నువ్వు మెగా బాస్ అంటే సక్సెస్ వచ్చాక అది తగ్గించేయి, నువ్వు ఇండస్ట్రీతో పనిచేయాలి అని. శ్రీరామనవం అంటే పానకం, బాస్ని చూస్తే నాకు పోనకం. అంటే మొన్నప్పుడు ఐకాన్ స్టార్ ఒక మాట చెప్పారు అల్లు అర్జున్, కట్టే కాలే వరకు బాస్ ఫ్యాన్ అని. అలాగా సక్సెస్ వస్తే ఒక మాట, సక్సెస్ రాకపోతే ఒక మాట చెప్పను. నాకు సక్సెస్ వచ్చినా సక్సెస్ రాకపోయినా నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇండస్ట్రీ ఊపిరి పీలుస్తున్నాను అంటే దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరనే పర్సనాలిటీ లేకపోతే నేనే కాదు నాలాంటి జనరేషన్స్ లేవు.
ఒక సాయి రాజేష్ లేడు, నేను లేను, ఎవరో ఒక మారుతి లేడు, ఎవరో జనరేషన్స్ లేవు సార్. థ్యాంక్ యూ సార్. ఒక సామాన్యుడు కూడా ఐ లవ్ మెగా పవర్ స్టార్. ఒక సామాన్యుడు కూడా ఇండస్ట్రీ అనేది కళ అయితే ఒక సామాన్యుడు కూడా కళని కలగనచ్చు అని ప్రూవ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి, ఆయన పాద పద్మాలకి థ్యాంక్ యూ సార్. అలాగే విజయ్ దేవరకొండ గారితో ట్యాక్సీ వాళ్ళు అనే ఒక సూపర్ హిట్ చేశాను, ఆనంద్ దేవరకొండ గారితో బేబీ అనే ఇది చేశాను. నన్ను అందరూ ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు, వర్ధన్ గారు, మాధవ్ గారు, ఎస్కేఎన్ దేవరకొండ అంటున్నారు. నాకు ఇద్దరు హీరోల్ని నాకు ఇచ్చిన మీకు చాలా రుణపడి ఉంటానమ్మా. అలాగే నా స్నేహితుడు, నాకు ఇంత హిట్ ఇచ్చిన రాజేష్, ఐ లవ్ యూ. ఎందుకంటే బాస్ ముందు నేను ఈరోజు ఇంత సగౌరవంగా మాట్లాడగలను ఎప్పుడూ అనుకోలేదు. వేరే వారు ఎవరైనా చేస్తున్నా వాళ్ళ సినిమాలకు ముందు మాట్లాడేయాలనుకునేవాడిని. నన్ను బాస్ ముందు నిలబెట్టి మన ఒక అభిమానులుగా సాధించామంటే ఈ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది నాకు తెలియదు. బాస్ ఈరోజు వచ్చారు, ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్. నేను చచ్చినా చచ్చి పుట్టినా కూడా మెగాస్టార్ అభిమాని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ బాస్. ఎస్కేఎన్ గారు, ఐ రిక్వెస్ట్ టు బి హియర్ ఓన్లీ, మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ మోగిల్నేని గారిని సాధారణ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.